డీటెయిల్స్ చూద్దాం. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. 2 రోజుల క్రితం ఎన్నికల ప్రచారం ముగియడంతో మోదీ ఏకాంత ధ్యాన ముద్రలోకి వెళ్లారు. వివేకానంద రాక్ మెమోరియల్లో ఆయన మెడిటేషన్ పూర్తి చేశారు. వివేకానంద మండపం బయట లోపల ధ్యానం చేశారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం లాంటి ద్రవ పదార్థాలే తీసుకున్నారు. చేతిలో జపమాల ధరించి మోదీ మండపం చుట్టూ నడిచారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ తమిళనాడులోని భగవతి అమ్మానాలయంలో ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలోని శిలా స్మారకాన్ని చేరుకుని రామకృష్ణ పరమహంస మాతా శారదీదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం ముగిసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, సుజాత, మనం చూసినట్లయితే కన్యాకుమారిలో నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని 45 గంటల పాటు చేసినటువంటి మెడిటేషన్ పూర్తయిందని మనకు తెలుస్తుంది. అయితే మెడిటేషన్ పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఆయన అక్కడ ఉన్న వాళ్ళకి అభివాదం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తున్నట్టయితే కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర ఒక 45 గంటల పాటు వివేకానంద స్టాచ్యూకి ఎదురుగా కూర్చొని ఒక తీవ్రమైన కఠోర తపస్సును అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే 45 గంటల పాటు కేవలం కొబ్బరి నీళ్లు, అదేవిధంగా ద్రాక్ష పళ్ళ రసం తప్ప ఇన్ని తీసుకోలేదు, ఇది మోడీ తీసుకోలేదు. అదేవిధంగా ఎవరితో మాట్లాడకుండా నిరంతరంగా 45 గంటల పాటు ఈ మెడిటేషన్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇదే ప్లేస్ లో ఎక్కడైతే నరేంద్ర మోడీ మెడిటేషన్ చేశాడో అదే ప్లేస్ లో స్వామి వివేకానంద కూడా మెడిటేషన్ చేశారని, అదేవిధంగా అంటే మన హిస్టరీలోకి వెళ్తే కొంచెం బ్యాక్ టు ద హిస్టరీ, స్పిరిచువల్ హిస్టరీలోకి వెళ్తే అదే ప్లేస్ లో శివుడి కోసం పార్వతీదేవి కూడా ఒంటికాలపై తపస్సు చేసినని కూడా మనకి పురాణాల్లో తెలుస్తుంది. సో ఇవన్నీ మనం పరిగణించుకుంటే ఈ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అంటే 2014లో శివాజీ ప్రాంతం దగ్గరికి వెళ్ళిన మోడీ, అదేవిధంగా 2019 ఎన్నికల తర్వాత గృహంలోకి వెళ్ళి తపస్సు చేయడం జరిగింది. అయితే కేదార్నాథ్ గృహంలోకి వెళ్ళి తపస్సు చేయడం జరిగింది. 2014 వచ్చేసి శివాజీ ప్రతాప్ గారి దగ్గర తపస్సు చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ కి చాలా దగ్గరగా ఉండే మోడీ, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎప్పుడైతే చివరి దశ ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ఉంటాయని ఉంటుందో అదే సమయంలో వెళ్ళి తాను ఆధ్యాత్మికమైన మోడ్ లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఆధ్యాత్మికత అయితే ఇప్పటికీ 80 మీడియా ఇంటర్వ్యూస్, అదేవిధంగా 200కు పైగా ఎలక్షన్ ర్యాలీస్ లో పాల్గొన్న తర్వాత ఒక్కసారిగా ఒక 45 గంటల పాటు నరేంద్ర మోడీ ఇలా ఒక తపస్సు చేయడం అనేది అటు బీజేపీ శ్రేణుల్లో కూడా మంచి ఉత్సాహాన్ని అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కాకపోతే వీటిపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే, ఇండియా కూటమికి కావచ్చు, కాంగ్రెస్, అదేవిధంగా తృణమూల కాంగ్రెస్, మమతా బెనర్జీ అండర్లో ఉంది తృణమూల కాంగ్రెస్ కావచ్చు, కొన్ని ఘాటైన విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ కి కూడా వీటిపై కొన్ని ఫిర్యాదులు అయితే అందడం జరిగింది. ఇది కూడా ఒక రకమైన ఎలక్షన్ మానిపులేషన్, 45 గంటల బిఫోర్ ఓటింగ్కి 45 గంటల బిఫోర్ ప్రచారం జరగకూడదు కానీ మోడీ చేసింది కూడా ఒక రకమైన ప్రచారమే అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు అయితే కొన్ని అందడం జరిగింది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా వీటిని పెద్ద సీరియస్ గా తీసుకోకపోవడంతో పెద్ద ఇష్యూస్ అయితే ఏం జరగలేదని చెప్పుకోవాలి. అయితే మొత్తానికి మోడీ చేసినటువంటి ఈ 45 గంటల తపస్సు తనకి ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది, లేకపోతే బీజేపీని అంటే మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా ఫలితాలు కూడా ముందుకు రానున్నాయి, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో అంటే కేవలం 2-3 రోజుల్లోనే ఎన్నికల ఫలితాలు కూడా మన ముందు రానున్నాయి. సో ఈ నేపథ్యంలో మోడీ చేసిన తపస్సు ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది అనేది కొన్ని రాజకీయ విశ్లేషణలు అయితే ఇప్పటికే వెలువడుతున్న తరుణంలో. సో బీజేపీ శ్రేణుల మాట గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ విమర్శలు గెలుస్తాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.